మరోవైపు విజయవాడలో జరుగుతున్న బీజేపీ సమావేశంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రెండు మూడు ఉదాహరణలు చెప్పి నేను చెప్పాను. అలాగే ఇప్పుడు యెమెన్ నుంచి చాలా మందిని షిప్ ద్వారా ఫ్లైట్ ద్వారా తీసుకొచ్చారు. నిన్న నేపాల్ లో జరిగినటువంటి నాకు ఐ వాస్ వెరీ టచ్డ్. ఇక్కడ మనం 2 మినిట్స్ వి అబ్జర్వ్డ్ సైలెన్స్. అట్లాంటి నాశనం అయిపోయింది నేపాల్, బీహార్ లో, బెంగాల్ లో, ఉత్తరప్రదేశ్ లో దాని ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. వెంటనే మనం టెలిఫోన్ లైన్, కరెంట్ పోల్స్ అన్నిటినీ రెస్టోర్ చేయమని మోదీ గారు డైరెక్ట్ గా నిన్న మధ్యాహ్నం 3 గంటలకి నాకు గ్లోబల్ ఎగ్జిబిషన్ ఆన్ సర్వీసెస్ జరుగుతుంది, ఫైనాన్స్ మినిస్టర్ తోటి అక్కడ మేము వాలెడిక్టరీ ఫంక్షన్ చేస్తూ ఉండగా 3 గంటలకు ప్రధానమంత్రి మీటింగ్ పెడుతున్నారని వెంటనే ఫైనాన్స్ మినిస్టర్ పరిగెత్తి వెళ్లారు. దాని తర్వాత విదిన్ 1.5 అవర్స్ 4 మెయిన్ రిలీఫ్ ఎయిర్క్రాఫ్ట్స్ వెళ్ళాయి నేపాల్. స్పందించాలంటే అట్లా స్పందించాలి వెంటనే. అంటే ఊరికే ఏదో నేను పంపించాను, బ్లాంకెట్స్ పంపించాము, మందులు పంపించామని కొండ, మొబైల్ మెడికల్ యూనిట్స్ ని పంపించారు ఆర్మీ డాక్టర్స్ తో. మొబైల్ మెడికల్ యూనిట్స్ అంటే ఏంటి? డాక్టర్లు, స్పెషలిస్ట్, ఆపరేషన్ చేయగలిగిన డాక్టర్లు, నర్సులు, దానికి కావాల్సిన అసిస్టెంట్లు, ప్లస్ దానికి కావాల్సిన టెంట్స్, దానికి కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్స్, దానికి కావాల్సిన మందులు అన్నిటినీ పోగు చేసి పంపించి ఆర్మీ డాక్టర్స్ ని తోడు పంపించి రాత్రికి రాత్రి ఆ ఎంటైర్ యూనిట్ ఆపరేషన్ కూడా చేయడానికి ఆపరేషన్ థియేటర్స్ ని కూడా రాత్రికి రాత్రి ఎస్టాబ్లిష్ చేసి పొద్దుటి నుంచి ప్రజల్ని ట్రీట్ చేయడానికి కావాల్సిన సదుపాయాలతోటి అక్కడ వెళ్లి దింపించారు. ఒక్క ఈ మొబైల్ యూనిట్ కాదు, దగ్గర దగ్గర 12 యూనిట్స్ వెళ్ళాయి.